హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్. నేను సంపూర్ణ. ఈరోజు మందార మొక్కలు విరగబూయాలి మన గార్డెన్లో అంటే ఒక ఫ్రీ ఫర్టిలైజర్ అయితే నేను మీకు చూపించబోతున్నానండి. మరి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి, నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు, ఆకుకూర విత్తనాలు, పూల మొక్కల విత్తనాలు ఉంటాయి. మీకు ఎవరికైనా సీడ్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో నంబర్ ఉంటుంది, ఆ నంబర్కి మీరు మెసేజ్ చేస్తే నేను మీకు సీడ్స్ లిస్ట్ సెండ్ చేస్తాను, మీరు సీడ్స్ ఆర్డర్ చేసుకోవచ్చు. పూల మొక్కలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? మరి అందరికీ పూల మొక్కలు, పూలంటే ఇష్టం ఉంటుంది కదా. మరి ఇంకెన్ని కలర్స్ ఉంటాయో మందారాలు అన్నీ తెచ్చేసుకోండి, హ్యాపీగా పెంచేసుకుందాం మన గార్డెన్లో టెరస్ పైన ఈజీగా. చూడండి, మరి ఈ మొక్కనైతే చాలా పాత మొక్క అండి. అయితే ఏమైందంటే మధ్యలో అది కంప్లీట్గా డ్రై అయిపోయింది, కొంచెం కొంచెం డ్రై అయిపోవడం స్టార్ట్ అయింది. స్టెమ్ మొత్తం ఎండిపోయి, స్టెమ్ కూడా ఎండిపోయింది. అసలు మీరు చూడొచ్చు, ఇక్కడ చూపిస్తాను. చూడండి, అయితే నేను ఏం చేసినానంటే ఇక్కడ చూడండి, ఆ కొమ్మలు ఉన్నాయి కదా, ఇవి ముందు చాలా బలంగా ప్లాంట్ పెద్దగా ఉండేది, అయితే వాటిని కంప్లీట్గా అక్కడ వరకు కట్ చేసేసిన నేను. ఇంకా కట్ చేసి రోజు వాటరింగ్ చేస్తూ పోతా ఉన్నాను. ఇంకా మా పిల్లలు అంటుండే అది తీసేసి వేరే మొక్క పెట్టాలి మమ్మీ దీంట్లో అంటుండే, కానీ నాకు ఈ కలర్ చాలా బాగా అనిపిస్తుంది అండి. ఫ్లవరు ఎంత అసలు, ఇంకా కొంచెం చిన్నగా ఉంది, ఇవాళ ఇంకా పెద్దగా వస్తుంది ఫ్లవరు, చాలా బాగుంటుంది. మంచి మన గార్డెన్లోనే ఈ ఫ్లవర్ అనేది బాగా అట్రాక్షన్ ఉంటుంది. అయితే నేను నీళ్ళు పోస్తూ ఉంటుండగా మరి చక్కగా మళ్ళీ చిగుర్లు స్టార్ట్ అయిపోయి మరి చిన్న కొమ్మకే మంచిగా ఫ్లవర్ వచ్చింది. చూసిండ్రు కదా మీరు, ఇట్లా మనం అన్ని రకాల ఫ్లవర్స్ అయితే మనం తెచ్చుకోవచ్చండి ఆర్గానిక్గా మనము ఇచ్చే ఫర్టిలైజర్స్ వల్ల. మరి మంచిగా పూలు అయితే మన గార్డెన్లో పూస్తాయి. గార్డెనింగ్ అంటే హ్యాపీనెస్, గార్డెనింగ్ అంటే రిలీఫ్, గార్డెనింగ్ అంటే రిఫ్రెష్మెంట్. ఎంతమంది నమ్ముతారండి మాటలు? నిజంగా నేనైతే అనుభవపూర్వకంగా చెప్తున్నాను, మనకు ఎంత స్ట్రెస్ ఉన్నా కూడా ఒక్కసారి మనం ఈ మొక్కలలోకి వచ్చేసినామంటే అదొక మంచి అసలు స్ట్రెస్ బూస్టర్ లాగా పనిచేస్తుంది. ఆ స్ట్రెస్ అంతా పోతుంది, హ్యాపీనెస్ ఉంటుంది. ఇక్కడ వచ్చిన పువ్వులు, ఈవెన్ చిన్న చిగురు, ఒక కొత్తగా పెట్టిన మొక్కకి ఒక చిగురు వచ్చినా కూడా ఆ చిగురుని చూసినా హ్యాపీ అనిపిస్తుంది తెలుసా. మనకు హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయండి గార్డెనింగ్ చేయడం వల్ల. నిజంగా మీరు చూడండి, గమనించుకోండి. మరి ఎవరికైనా మరి ఇట్లా స్థలం లేదని బాధపడకండి, అస్సలే టెర్రస్ పైన ఈజీగా పెంచుకోవచ్చు. మరి టెర్రస్ పైన పెంచుకోవడానికి కూడా తగిన జాగ్రత్తలు కూడా ఎట్లా చేసి మనము టెర్రస్ని అంటే ఈ యొక్క ఏది పాడు కాకుండా మనం ఎట్లా కాపాడుకోవాలి, స్టాండ్స్ పెట్టుకొని ఇట్లా మనం చిన్న చిన్న స్టార్ట్ చేయండి. మీరు ఒకేసారి, నాది కూడా అంతేనండి గార్డెన్, ఒకేసారి అన్ని ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక్కసారి తెచ్చుకున్నది ఏం కాదు. నేను కొంచెము కొంచెం కొంచెము నేను డెవలప్ చేసుకుంటూ వచ్చిన. ఇప్పుడు హ్యాపీనెస్ అనేది ఎక్కడో దొరకదండి, మనం క్రియేట్ చేసుకోవాలి. ఒక రెండు మొక్కలు తెచ్చుకొని చూడండి మీరు నర్సరీ నుండి, వాటిని రోజు కేరింగ్ చేయండి, వాటికి చక్కగా అంటే రోజు వాటరింగ్ చేయండి టైంకి, చక్కగా వాటిని చూసుకోండి. అయితే వాటిని గమనిస్తూ ఉండండి, అవి ఎప్పుడైతే చిగురు వస్తుందో, ఒక మొగ్గు వస్తుందో, ఒక్క ఫ్లవర్ కానీ విచ్చుకుంది అనుకోండి, ఇంకా మీరు చూడండి మీ లోపల ఎంత హ్యాపీ హార్మోన్స్ అనేటివి రిలీజ్ అవుతాయి. అంటే అసలు చాలా హ్యాపీగా ఉంటుంది, మనకు ఉన్నాయి అన్ని కూడా మర్చిపోతాం నిజంగా. ఆ రోజు అయితే చాలా ఇట్లా రిఫ్రెష్మెంట్ ఉంటుంది, మీరు గమనించండి ఒకసారి. చాలా మట్టుకైతే మన వంటింట్లో దొరికేటి ఫర్టిలైజర్సే నేను చూపిస్తుంటాను ఆర్గానిక్వి. ఈరోజు ఫర్టిలైజర్ వచ్చేసి మనము మందార మొక్కకి ఇచ్చేటటువంటి ఫర్టిలైజర్, మీకు అందరికీ తెలిసిందేనండి, తెలియంది కాదు. కాకపోతే చాలామంది ఇప్పుడు ఇంకా బిజీ స్కెడ్యూల్లో ఉండి అసలు ఇట్లాంటివి ఏమీ చేయట్లేరు, అందుకని నేను దీన్ని మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను అంతే. అయితే ఫర్టిలైజర్ అనగానే మనము డబ్బులు పెట్టి బయట నుండి కొనుక్కొచ్చి వేసేటియే కాదు, మనకు ఇంట్లో దొరికేటటువంటి వేస్ట్ ఉంటుంది కదా, ఆ వేస్ట్ కూడా ఫర్టిలైజరే. చూడండి, ముందైతే నేను మొక్క చుట్టూ మట్టి అంతా కూడా తవ్వేసి ఈ మట్టి అంతా కూడా తీసేస్తున్నా. చూడండి, మట్టి ఒక 2 ఇంచుల వరకు ఖాళీ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఫర్టిలైజర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ యూజ్ చేసుకుంటా ఈ మట్టిని. చూడండి, 2 ఇంచుల వరకు తీసిన తర్వాత ఇక్కడ చూడండి, ఈరోజు కిచెన్ వేస్టేజ్. ఓకేనా, ఇట్లా రోజు రోజు వస్తుంది కదండి కిచెన్ వేస్టేజ్ మన ఇంట్లో, వస్తుందా రాదా, అందరి ఇళ్ళల్లో ఉంటుంది కదా. చూడండి, ఆలు పీల్స్, నెక్స్ట్ ఆనియన్ పీల్స్, ఇవేంటి కీరా పీసెస్,
ఇట్లా అన్ని రకాలు ఉన్నాయి. కాలీఫ్లవర్ ఉంది దాంట్లో, ఇంకా అన్న వెల్లిపాయ పొట్టింది, ఎగ్ షెల్స్ కూడా ఉన్నాయండి చూడండి. ఇదిగోండి ఇట్లా ఎగ్ షెల్స్ ని కూడా ఇట్లా చక్కగా మనం అయితే ఫర్టిలైజర్ కింద మన మందార మొక్కలకు హ్యాపీగా ఇయ్యొచ్చు. నెలకు ఒకసారైనా మీరు ఈ ఫర్టిలైజర్ ని మీరు ఇయ్యండి, కిచెన్ వేస్టేజ్ ని మీ మొక్కలకు ఇస్తే మనము పైనుండి ఇచ్చే ఫర్టిలైజర్స్ ఇంకా అవి వేరు, మళ్ళీ 15 డేస్కి ఒకసారి వెర్మి కంపోస్ట్ ఏదో ఒకటి ఇస్తాం కదా, అవి కాకుండా ఇవి కూడా ఇవి ఇస్తూ వాటిని కూడా మీరు యాడ్ చేసుకోండి. ఇయ్యొద్దని కాదు, అసలు ఏమి ఇయ్యకుండా ఉండేట కంటే కనీసం మీ కిచెన్ వేస్ట్ అయినా ఇస్తే మంచిది కదా. చూడండి నేను ఏ పద్ధతిలో ఇస్తున్నానో, కిచెన్ వేస్టేజ్ అనగానే ఆ మొక్క మొత్తం ఇట్లా వేసేయొద్దండి ఆ పాట్లా. ఇక్కడ చూడండి నేను చెప్పిన పద్ధతిలో మట్టి అంతా తీసేసి చుట్టూరా పెట్టండి. ఇక్కడ మొక్కకు తగలొద్దు, అసలు మొక్కకు తగలకుండా కుండీకి దగ్గర ఉన్నది చూడండి. నేను మీరు మంచిగా మీకు అర్థం కావాలని చెప్పి చక్కగా చూపిస్తున్నాను. ఈ విధంగా పెట్టండి కిచెన్ వేస్టేజ్. అయితే మొక్కకు మొదట్లో పెట్టినామంటే ఇది డీకంపోజ్ అయిపోయే ప్రాసెస్లా ఈ కిచెన్ వేస్టేజ్ హీట్ వస్తుంది అనమాట, అప్పుడు మొక్కకి ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని పాట్కి దగ్గర చూడండి, మొక్క మధ్యలో ఉంది కదా, చూడండి మొక్క మధ్యలో ఉంది, పాట్కి దగ్గర చుట్టుముట్టు ఇట్లా పెట్టేసినాను. పెట్టిన తర్వాత మనం ఏదైతే మట్టి తీసినామో పైనుండి ఈ మట్టి కప్పేయడమే దానిపైన. ఇట్లా మీరు చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ మట్టి దానిపైన వేసేయడం వల్ల మరి తొందరగా డీకంపోజ్ అయిపోతుంది. ఇంకొకటి ఈగలు దోమలు అట్లాంటివి ఏవి కూడా రాకుండా ఉంటుంది. ఇక్కడ కిచెన్ వేస్టేజ్ ఉంది అన్న సంగతి మనం కూడా మర్చిపోతాం, అసలు అట్లుంటుంది. ఇంకా అసలు ఇప్పుడు ఎండాకాలం కదా, అసలు ఇట్లాంటిది మనం చక్కగా చేసుకోవచ్చు. ఇంకా వర్షాకాలము కొంచెం అయితే మనకి ఇబ్బంది ఉంటుంది, కానీ ఈ ఎండలలో అయితే చక్కగా డీకంపోజ్ అయిపోతుంది చూడండి. మీరు ఒక వారం రోజుల వరకు దాదాపుగా హాఫ్ డీకంపోజ్ అయిపోతుంది, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడు దీనిపైన మనము ఏమైనా కొంచెం మట్టి తక్కువ పడ్డదంటే ఇంకొంచెం రెండు మూడు గుప్పెట్లు మట్టి వేసుకుంటున్నా నేను పక్కన వేరే పాట్లో నుండి. ఇట్లా మనం వేసుకొని కూడా ఇంకా ఏదన్నా తక్కువ పడ్డదంటే కూడా కొంచెం మట్టి మన దగ్గర ఎప్పుడు సాయిల్ మిక్స్ ఉండే ఉంటుంది కదా, అది మనం వేసుకోవచ్చు పైనుండి, పర్వాలేదు. మరి ఈ కిచెన్ వేస్టేజ్ మరి తొందరగా డీకంపోజ్ కావడానికి ఇక్కడ నేను పుల్లటి మజ్జిగ తీసుకుంటున్నా చూడండి, ఇది మెయిన్ ఇంపార్టెంట్. పుల్లటి మజ్జిగ వేయడం వల్ల మనం ఇచ్చిన కిచెన్ కంపోస్ట్ తొందరగా డికంపోజ్ అయ్యి మరి మొక్కకు బలం అందిస్తుంది. అంతే ఫాస్ట్గా మళ్ళీ మొక్క మట్టి ఉంది కదండి, మట్టి అంతా కూడా సారవంతమవుతుంది ఈ ఫర్టిలైజర్ ఏంటి పుల్లటి మజ్జిగ వేయడం వల్ల. నేను కొంచెం కొంచెం మిగిలిందంతా కలెక్ట్ చేస్తూ ఉంటాను ఒక బాటల్లోకి, అదంతా కూడా బాటల్ ఇట్లా అయినప్పుడు చూడండి. ఇవి నేను ఇప్పుడు ఆ మొక్కకు సరిపోయేటన్ని నీళ్లు ఎన్ని వాటర్ అయితే వేస్తాం, ఒక మగ్గు వాటర్ అనుకోండి, ఆ మగ్గు వాటర్లోకి ఈ గ్లాస్ పుల్లటి మజ్జిగ దీంట్లో వేసేసిన. ఇది పాతదండి, ఫ్రెష్ పుల్లటి మజ్జిగ కాదు ఇది, నేను కలెక్ట్ చేసి పెడుతూ ఉంటాను వేస్ట్ అయి అంటే ఆ రోజు ఇంకా మనం వాడినాక సరిపోయింది మనకు అవసరం లేని ఉంటుంది కదా, ఒక బాటిల్లో కలెక్ట్ చేస్తాను చూడండి. ఇట్లా ఆ మగ్గు వాటర్లోకి ఆ పుల్లటి మజ్జిగ వేసేసి కంప్లీట్గా వాటరింగ్ ఇట్లా మొక్కకు చేసేసేయాలి. ఇట్లా చేయడం వల్ల మైక్రోబ్స్ దీంట్లో ఈ పుల్లటి మజ్జిగలో ఫుల్ మైక్రోబ్స్ ఉంటాయి, మరి మంచి ఆ యొక్క యాక్టివిటీ అనేది బాగా జరుగుతుంది అనమాట మొక్కలలో. కిచెన్ కంపోస్ట్ అంతా కూడా డీకంపోజ్ అయిపోయి మొక్కకు బలాన్ని ఇస్తుంది, ఫుల్ పువ్వులు వస్తాయండి మందార పూలు. మీరు గమనించి చూడండి, ఈ ఫర్టిలైజర్ ఇచ్చి చూడండి ముందు, ఓకేనా. ఇదండి ఈరోజు వీడియో, మీకు ఇన్ఫర్మేటివ్ ఉందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.